హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్లో బేసిక్ టాపిక్ అయిన డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్ గురించి మనం ఈరోజు బ్రీఫ్గా తెలుసుకుందాం. సో రిఫ్రిజిరేటర్ యొక్క బేసిక్ టాపిక్స్ అన్నీ కూడా వీడియోస్ చేసి మన ఛానల్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే ఈ వీడియోస్ యూజ్ అవుతాయి అని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ చూద్దాం. నెక్స్ట్, సో డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్ మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మన ఫ్రిడ్జ్ అంటారు. సో ఈ రిఫ్రిజిరేటర్కి బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఎందుకు అంటే మనకి రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ రావడం కోసం. అంటే మనం ఆ ఫ్రిడ్జ్లో ఏవైనా వాటర్ కానీ లేదా అదర్ ఎక్విప్మెంట్ అదర్ ఐటమ్స్ పెడితే సో అవి కూల్ అయ్యి మనకి ఆ ఫీల్ని మనకు అందించాలి. సో అందుకోసం మనం రిఫ్రిజిరేటర్ మనం వాడుతున్నాం. దానికోసం ఈ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. సో దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం, దాని యొక్క వర్కింగ్ ఎలా ఉంటుంది డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్ యొక్క. సో రిఫ్రిజిరేటర్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సైకిల్. సో రిఫ్రిజిరేటర్ అనేది వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సైకిల్ మీద వర్క్ చేస్తుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డొమెస్టిక్ పర్పస్. సో ఇది డొమెస్టిక్ పర్పస్లో మనం యూజ్ చేస్తాము. అండ్ వెండర్ షాప్స్లో అండ్ హోటల్స్లో, ఆఫీసెస్లో అండ్ ల్యాబొరేటరీస్, హాస్పిటల్స్లో అండ్ మెడికల్ షాప్స్లో. సో ఎందుకోసం మనం యూజ్ చేస్తున్నాము? ఫర్ మెయింటైనింగ్ ప్రొడక్ట్స్ అట్ ఏ టెంపరేచర్ బిలో దట్ ఆఫ్ ది సరౌండింగ్ టెంపరేచర్. సో ఎందుకోసం మనం యూజ్ చేస్తున్నాం ఫ్రిడ్జెస్ అన్ని కూడా ఇన్ ఏరియాలో ఎందుకు వాడుతున్నారు అంటే సరౌండింగ్ టెంపరేచర్స్ కన్నా ఈ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయడం కోసం, అంటే మనకి అనుకున్న టెంపరేచర్కి మెయింటైన్ చేయడం కోసం మనం ఈ రిఫ్రిజిరేటర్ అనేది వాడుతూ ఉన్నాం. డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్స్ ఆర్ అవైలబుల్ వేరియస్ రేంజెస్ ఫ్రమ్ డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్లో ఈ ఫ్రిడ్జ్లు 80 లీటర్స్ నుంచి 380 లీటర్స్ వరకు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కెపాసిటీ ఇంకా ఎక్కువగా ఉన్నాయి. విచ్ ఇండికేట్స్ ది గ్రాస్ ఇంటర్నల్ వాల్యూమ్ ఆఫ్ ది యూనిట్. సో ఇక్కడ మన ఆ లీటర్స్ ఎప్పుడైతే మెయింటైన్ చేసామో ఆ లోపల ఎక్విప్మెంట్ సైజ్ కూడా వేరీ అవుతుంది. రిఫ్రిజిరేటర్ మేబీ సింగిల్ డోర్ ఆర్ డబుల్ డోర్ టైప్. సో మనం ఆ రిఫ్రిజిరేటర్ చూస్తూ ఉంటాం, సింగిల్ డోర్ ఉంటుంది లేదా డబుల్ డోర్ కూడా ఉంటుంది. రిఫ్రిజిరేటర్ బాడీ ఈస్ ప్రొవైడెడ్ విత్ ఏ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఇన్సులేషన్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ టు ది సిస్టమ్. సో ఈ రిఫ్రిజిరేటర్ అనేది ఇన్సులేషన్ అనేది చాలా గుడ్ క్వాలిటీ ఆఫ్ ఇన్సులేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే లోపల ఉన్న ఆ రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ బయటికి వచ్చేయకుండా ఆ ఇన్సులేషన్ అనేది చాలా పకడ్బందీగా మంచి క్వాలిటీతో చేస్తారు. నెక్స్ట్, సో డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్ యొక్క పార్ట్స్ ఏంటి? సో పార్ట్స్ గురించి మనం తెలుసుకుని దాని యొక్క వర్కింగ్ గురించి తర్వాత తెలుసుకుందాం. సో పార్ట్స్ ఏంటి? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక దాని యొక్క లైన్ డయాగ్రామ్ ఉంది. మనం ఇప్పుడు ఏదైతే బ్యాక్ సైడ్ చూసామో సో బ్యాక్ సైడ్ యొక్క లైన్ డయాగ్రాము, రిఫ్రిజిరేటర్ యొక్క లైన్ డయాగ్రాము. ఓకే, సో ఫస్ట్ కాంపోనెంట్ కంప్రెసర్. సో కంప్రెసర్ అనేది వన్, ఇది ఓకే. నెక్స్ట్ కండెన్సర్. సో కండెన్సర్ ఇది ఓకే. నెక్స్ట్ థర్డ్ క్యాపిలరీ ట్యూబ్. సో క్యాపిలరీ ట్యూబ్ అంటే చూసారు కదా ఇలా ట్యూబుల్లో ఉంది. సో ఇది క్యాపిలరీ ట్యూబ్. ఫోర్త్ ఎవాపరేటర్. సో ఇది ఎవాపరేటర్. ఫిఫ్త్ ఎక్యుములేటర్. సో ఇది ఎక్యుములేటర్. నెక్స్ట్ హీట్ ఎక్స్చేంజర్ సిక్స్త్. సో సిక్స్త్ హీట్ ఎక్స్చేంజర్ ఇది. సో ఇది మనకి హీట్ ఎక్స్చేంజర్. ఓకే, సో అది ఎందుకు అనేది నేను చెప్తాను. సిక్స్త్ హీట్ ఎక్స్చేంజర్. నెక్స్ట్ సెవెన్ ఇన్సైడ్ లైట్. సో మనం ఫ్రిడ్జ్ తీసిన వెంటనే లైట్ వస్తుంది కదా, సో ఇది లైట్. ఓకే, నెక్స్ట్ డోర్ స్విచ్ ఎయిట్ డోర్ స్విచ్. ఓకే, సో నైన్ కంట్రోల్ బాక్స్. సో ఇది కంట్రోల్ బాక్స్. ఓకే, నెక్స్ట్ 10 డ్రైయర్ ఫిల్టర్. సో ఇది డ్రైయర్ ఫిల్టర్. నెక్స్ట్ 11 థర్మోస్టాట్. సో థర్మోస్టాట్ మనకి ఎక్కడ ఉంటుంది? సో థర్మోస్టాట్ ఎస్ థర్మోస్టాట్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ సప్లై. సో ఇక్కడ మనం చూపించలేదు, అది బయట నుంచి. సో ఇది థర్మోస్టాట్ సారీ థర్మోస్టాట్ అండ్ ఇది ఎలక్ట్రికల్ సప్లై బయట నుంచి వస్తుంది, మనకి చూపించలేదు. సో ఇది
మెయిన్ దాని యొక్క పార్ట్స్. ఓకే నెక్స్ట్. సో ఇప్పుడు దీని యొక్క వర్కింగ్ ఏంటి, డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్ యొక్క వర్కింగ్ ఏంటి? ఇన్ ది కంప్రెసర్ ద లో ప్రెజర్ వేపర్ రిఫ్రిజిరెంట్ ఫ్రమ్ ది ఎవాపరేటర్ ఈస్ కంప్రెస్డ్ టు ఏ హై ప్రెజర్ అండ్ హై టెంపరేచర్ వేపర్ రిఫ్రిజిరెంట్ అండ్ డిశ్చార్జెడ్ టు ది ఎయిర్ కూల్డ్ కండెన్సర్. ఫస్ట్ రిఫ్రిజిరేటర్ కి ఈ కంప్రెసర్ ఉంది కదా, సో ఈ కంప్రెసర్ లోకి ఇన్పుట్ వస్తుంది. ఏం ఇన్పుట్ వస్తుంది అంటే ద లో ప్రెజర్ వేపర్ రిఫ్రిజిరెంట్ ఎవాపరేటర్ నుంచి వస్తుంది. లో ప్రెజర్ వేపర్ రిఫ్రిజిరెంట్ కంప్రెసర్ లోకి వస్తుంది ఎవాపరేటర్ నుంచి. సో కంప్రెసర్ లో ఏమవుతుంది అంటే ఇన్ ద కంప్రెసర్ ద లో ప్రెజర్ వేపర్ రిఫ్రిజిరెంట్ ఫ్రమ్ ది ఎవాపరేటర్ ఈస్ కంప్రెస్డ్ టు ఏమవుతుంది, కంప్రెసర్ లో కంప్రెస్ అవుతుంది. సో కంప్రెసర్ లో కంప్రెస్ అయితే ఏమవుతుంది, ప్రెజర్ అనేది బిల్డప్ అవుతుంది. టు హై ప్రెజర్, హై ప్రెజర్ కి బిల్డప్ అవుతుంది అండ్ హై టెంపరేచర్, హై టెంపరేచర్ కి అండ్ హై ప్రెజర్ కి ఆ కంప్రెసర్ లో ఆ వేపర్ అనేది కంప్రెస్ అవుతుంది. ఓకే రిఫ్రిజిరెంట్ అండ్ డిశ్చార్జ్ టు ది ఎయిర్ కూల్డ్ కండెన్సర్. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది అంటే ఈ కండెన్సర్ కి డిశ్చార్జ్ అయిపోతుంది. ఎవాపరేటర్ నుంచి వచ్చిన ఆ వేపర్, ఆ లో ప్రెజర్ వేపర్ రిఫ్రిజిరెంట్ ఈ కంప్రెసర్ లో కంప్రెస్ అయితే అయిన తర్వాత అది హై ప్రెజర్ రిఫ్రిజిరెంట్ అండ్ హై టెంపరేచర్ రిఫ్రిజిరెంట్ కింద మారుతుంది. సో ఆ రెండు కూడా ఇక్కడ కండెన్సర్ లోకి వెళ్తుంది. సో కండెన్సర్ లో ఏమవుతుంది, ఇన్ ద కండెన్సర్ ద వేపర్ రిఫ్రిజిరెంట్ ఈస్ కూల్డ్ టు ది లిక్విడ్ బై రిజెక్టింగ్ హిట్స్ హీట్ టు ది సరౌండింగ్స్ ఎయిర్. సో కండెన్సర్ లో ఏమవుతుంది అంటే దాని యొక్క హీట్ ని, సో వేపర్ ఉంది అంటే ఏంటి, దానిలో హీట్ ఉంది. సో ఆ హీట్ ని సరౌండింగ్స్ ఎయిర్స్ కి, అంటే ఇది మనకి గ్రిల్స్ లో కనిపిస్తుంది కదా, సో సరౌండింగ్ ఎయిర్స్ కి అది హీట్ ని రిజెక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తుందో అది కూల్ అవుతుంది. సో ఆ రిఫ్రిజిరెంట్ ఎప్పుడైతే కూల్ అయిందో అది లిక్విడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో కండెన్సర్ లో అది ఏమవుతుంది అంటే లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇన్ ద కండెన్సర్ ద వేపర్ రిఫ్రిజిరెంట్ ఈస్ కూల్ టు ది లిక్విడ్ స్టేట్, వేపర్ నుంచి లిక్విడ్ కింద మారుతుంది. ఎలాగ, దాని యొక్క హీట్ ని రిజెక్ట్ చేసేసి సరౌండింగ్ ఎయిర్ కి అది లిక్విడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇది కండెన్సర్. నెక్స్ట్ ద లో టెంపరేచర్ హై ప్రెజర్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ దెన్ పాసెస్ త్రూ ది స్ట్రైనర్ అండ్ డ్రైయర్ ఇన్ విచ్ అన్వాంటెడ్ మెటీరియల్ అండ్ మాయిశ్చర్ కంటెంట్ ఈస్ రిమూవ్ ప్రెజెంట్ ఇన్ ది రిఫ్రిజిరెంట్. సో ఎప్పుడైతే ఈ కండెన్సర్ లో మనకి లిక్విడ్ అయిపోయిందో అప్పుడు ఏమవుతుంది అంటే అది స్ట్రైనర్ అండ్ ఈ డ్రైయర్ ఉంది కదా, ఈ డ్రైయర్ లోంచి వెళ్తూ ఉంటుంది. ఎందుకు అంటే అందులో ఏమైనా అన్వాంటెడ్ పార్టికల్స్ కానీ అన్వాంటెడ్ మాయిశ్చర్ కానీ ఉండిపోతే, వేపర్ కానీ ఉండిపోతే దాన్ని డ్రై చేయడానికి ఇక్కడ యూస్ చేస్తారన్నమాట. సో ఈ డ్రైయర్ నుంచి ఏమవుతుందంటే ఇలాగ నెక్స్ట్ దీనికి వెళ్తుంది, రిమూవ్ ది ప్రెజెంట్ ఇన్ ది రిఫ్రిజిరెంట్ ద హై ప్రెజర్ లిక్విడ్. సో ఇప్పటికీ కూడా దాని యొక్క ప్రెజర్ హైలోనే ఉంది. ద హై ప్రెజర్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఈస్ ఎక్స్పాండెడ్ ఇన్ ది క్యాపిలరీ ట్యూబ్ ఆర్ లో ఆఫ్ లో లిక్విడ్ రిఫ్రిజిరెంట్ అండ్ ఎంటర్స్ ది ఎవాపరేటర్ కాయిల్. ఓకే సో ఇప్పుడు ఇక్కడ వరకు ఏమైంది, కంప్రెసర్ లో మనం కంప్రెస్ చేసిన ప్రెజర్ హై ప్రెజర్ గానే ఉంది. సో హై ప్రెజర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్యాపిలరీ ట్యూబ్ లో అది ఎక్స్పెండ్ అవుతుంది. ఎక్స్పెండ్ ఏమవుతుంది అంటే వేపర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే సో మరి ప్రెజర్ ఏమవుతుంది, ప్రెజర్ కూడా రిడ్యూస్ అయ్యి లో ప్రెజర్ కి అది కన్వర్ట్ అవుతుంది. సో హై ప్రెజర్ రిఫ్రిజిరెంట్ కాస్త మనకి లో ప్రెజర్ వేపర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ద హై ప్రెజర్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఎక్స్పాండెడ్ ఇన్ ది క్యాపిలర్ ట్యూబ్, ఆ క్యాపిలర్ ట్యూబ్ లో ఎక్స్పాండ్ అయ్యి ఆఫ్ లో ప్రెజర్ లిక్విడ్, సో అది ఏమి ఎలా కన్వర్ట్ అవుతుంది, లో ప్రెజర్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ కింద ఎంటర్స్ ది ఎవాపరేటర్ కాయిల్. సో ఎవాపరేటర్ కాయిల్ లోకి ఎంటర్ అవుతుంది ఆ లో ప్రెజర్ రిఫ్రిజిరెంట్. సో ఇంకా వేపర్ అవ్వలేదు, అది ఎవాపరేషన్ లో అవుతుంది. ద లో ప్రెజర్ అండ్ లో టెంపరేచర్ లిక్విడ్, సో ఈ ఎవాపరేటర్ లోకి ఎంటర్ అయినప్పుడు ఏమైంది, లో టెంపరేచర్ ఉంది అండ్ లో ప్రెజర్ ఉంది. ఏ కండిషన్ లో ఉంది, లిక్విడ్ కండిషన్ లో ఉంది, ఇంకా అది వేపర్ అవ్వలేదు. సో ఈ లిక్విడ్ కండిషన్ లో ఉన్న ఆ లో ప్రెజర్ లో టెంపరేచర్ రిఫ్రిజిరెంట్ ఎవాపరేటర్ లోకి వెంటర్ అయింది, లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ది ఎవాపరేటర్. నెక్స్ట్ ఎవాపరేటర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ డీప్ ఫ్రీజర్. సో ఎవాపరేటర్ కూడా డీప్ ఫ్రీజర్ అంటారు.
అండ్ వౌండ్ విత్ ఎవాపరేటర్ కాయిల్స్ సో అది ఎవాపరేటర్ కాయిల్ తో వౌండ్ చేసి ఉంటుంది టు అకామిడేట్ వేరియస్ ప్రొడక్ట్స్ ఇన్ ది రిఫ్రిజిరేటర్ ద స్పేస్ బిలో ది ఫ్రీజర్ ఈజ్ డివైడెడ్ ఇన్ టు నెంబర్ ఆఫ్ సూటబుల్ కంపార్ట్మెంట్ యూజింగ్ ది గ్రేట్స్ సో మనం ఫ్రిడ్జ్ ని డిఫరెంట్ డిఫరెంట్ గ్రేట్లు యూజ్ చేసి మనం దాన్ని డివైడ్ చేసుకుంటారు సో దాన్ని మొత్తాన్ని కూడా కాయిల్ తో కవర్ చేసి ఉంటుంది ఎందుకు అంటే దీని యొక్క రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ మొత్తం కూడా ఉండాలి కాబట్టి ద టెంపరేచర్ ఇన్ ది క్యాబినెట్ ఈస్ అరౌండ్ 7 degrees to 10 degrees దాని యొక్క క్యాబినెట్ యొక్క టెంపరేచర్ 7 degrees నుంచి 10 degrees centigrade ఉంటుంది ద ఎంటైర్ స్టోరేజ్ ఆఫ్ స్పేస్ ఈస్ కూల్డ్ బై కన్వెక్షన్ కరెంట్స్ ఆఫ్ కోల్డ్ ఎయిర్ ఆర్గనైజింగ్ ఫ్రమ్ ది ఎవాపరేటర్ సో ఈ మొత్తం కూడా కూలింగ్ ఎఫెక్ట్ మొత్తం కూడా ఆ ఎవాపరేటర్ వల్లే జరుగుతుంది సో అది కూడా కన్వెక్షన్ వల్ల జరుగుతుంది నెక్స్ట్ సో ఇక్కడ వరకు మనం క్యాపిలరీ ట్యూబ్ వరకు చూసుకున్నాము క్యాపిలరీ ట్యూబ్ లో మన హై ప్రెజర్ రిఫ్రిజరెంట్ కాస్త లో ప్రెజర్ రిఫ్రిజరెంట్ కింద కన్వర్ట్ అవుతుంది సో ఎవాపరేటర్ కి లో ప్రెజర్ రిఫ్రిజరెంట్ లోవర్ టెంపరేచర్ రిఫ్రిజరెంట్ రెండు కూడా ఎవాపరేటర్ లోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు ఎవాపరేటర్ లో ఏమవుతుంది ఇన్ ద ఎవాపరేటర్ కాయిల్ ద లిక్విడ్ రిఫ్రిజరెంట్ అబ్జార్బ్స్ హీట్ ఈక్వలెంట్ టు ఇట్స్ లేటెంట్ హీట్ ఫ్రమ్ ది ప్రొడక్ట్స్ ప్లేస్డ్ ఇన్ ది ఎవాపరేటర్ సో ఇప్పుడు ఎప్పుడైతే ఎలా ఎంటర్ అయ్యో అక్కడ ఏమవుతుంది అంటే ఆ ఏదైతే మనం ఐటమ్స్ పెట్టామో కూలింగ్ కోసం ఆ ఐటమ్స్ యొక్క టెంపరేచర్ను ఈ రిఫ్రిజరెంట్ అనేది తీసుకుంటుంది అప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఆ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మనం ప్లేస్ చేసిన ఐటమ్స్ అవి కూల్ అవుతాయి సో దానిలో ఉన్న హీట్ ఈ రిఫ్రిజరెంట్ తీసుకుంటుంది అబ్జర్వ్ చేసుకుంటుంది సో ఎప్పుడైతే తీసుకుందో ఈ రిఫ్రిజరెంట్ ఏమవుతుందంటే వేపర్ కింద కన్వర్ట్ అవుతుంది హీట్ తీసుకుంటుంది కాబట్టి ద ప్రొడక్ట్స్ ఆర్ కూల్డ్ అండ్ ద రిఫ్రిజరెంట్ చేంజెస్ ఇట్ స్టేట్స్ ఫ్రమ్ లిక్విడ్ టు వేపర్ సో మనం చెప్పుకున్నాం కదా ఎప్పుడైతే అది హీట్ తీసుకుందో ఆ ఐటమ్స్ నుంచి అప్పుడు ఏమవుతుందంటే రిఫ్రిజరెంట్ లిక్విడ్ స్టేట్ లో ఉన్నది కాస్త వేపర్ కింద కన్వర్ట్ అవుతుంది అండ్ ఐటమ్స్ ఏమవుతాయి కూల్ అవుతాయి ఎందుకంటే దాని నుంచి హీట్ తీసుకుంటున్నాం కాబట్టి అండ్ ఎంటర్స్ ది కంప్రెసర్ సో ఆ వేపర్ కాస్త ఏమవుతుంది మళ్ళీ కంప్రెసర్ లోకి ఎంటర్ అయిపోతుంది సో అక్కడ ఏమైంది లో టెంపరేచర్ అండ్ లో ప్రెజర్ వేపర్ రిఫ్రిజరెంట్ వేపర్ మళ్ళీ ఎవాపరేటర్ నుంచి కంప్రెసర్ లోకి వస్తుంది మళ్ళీ కంప్రెసర్ లో కంప్రెస్ అవుతుంది సైకిల్ అనేది రిపీట్ అవుతుంది ఇది డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ నెక్స్ట్ సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఫ్రిడ్జ్ అనొచ్చు లేదా డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్ అనొచ్చు అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంట్ మీ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము అండ్ మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తూ ఉంటాము థ్యాంక్ యూ వెరీ మచ్